నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు. పట్టణంలోని హోటళ్ల అపరిశుభ్రతను చూసి పలు హోటళ్లను సీజ్ చేసిన అధికారులు. లైసెన్సులు లేని హోటళ్లకు లైసెన్సులు తెచ్చుకుని ప్రారంభించాలని నోటీసులు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని ఆరోపిస్తున్న ప్రజలు. ప్రజల ప్రాణాలు అంటే మున్సిపల్ అధికారులకు లెక్కలేదా? హోటల్లో అపరిశుభ్రత చూసి నివ్వెరపోయిన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు. సూళ్లూరుపేట పట్టణంలోని పలు హోటల్స్ లో తనిఖీలు నిర్వహించగా లైసెన్సులు లేని హోటళ్లు కొన్ని అయితే, అపరిశుభ్రంగా ఉన్న హోటళ్లు మరికొన్నిటిని గుర్తించిన అధికారులు. ఈ సందర్భంగా అపరిశుభ్రత, లైసెన్సులు లేని తినుబండారాలు, తయారు చేసే స్వీట్ స్టాల్స్, ప్రముఖ బిర్యానీ షాపుల్లో అధికారులు తనిఖీ చేయగా దుర్గంధమైన వాసనలతో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో సదరు హోటల్ సీజ్ చేశారు. కొందరికి లైసెన్సులు తెచ్చుకుని తర్వాత మీరు వ్యాపారాలు ప్రారంభించాలి అని ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణం మధ్య వంటశాలలో ఉంచుకోవాలని హోటల్ యజమానులకు తెలియజేశారు. అధికారులు ప్రతి హోటల్లోనూ టేస్ట్ సాల్ట్ వాడకాన్ని చూసి నివ్వెరపోయారు. ఏ పదార్థంలో కూడా టేస్ట్ సాల్ట్ వాడకూడదని హెచ్చరికలు జారీ చేశారు. రైల్వే గేటుకు సమీపాన ఉన్న ప్రముఖ స్వీట్ స్టాల్ ని తనిఖీలు నిర్వహించగా అక్కడ తినుబండారాలను రోడ్డు పక్కనే తయారు చేస్తూ రోడ్డుపై పోయే వాహనాల దుమ్ముతో నిండుతున్న దాని మీద మూతలు వేయకుండా ఈగలతో నిండిపోయి ఉండడాన్ని చూసి నివ్వెరపోయిన ఫుడ్ స్పెషల్ అధికారి వారికి మిఠాయిలు తయారు చేసే ఎలాంటి వ్యాపార నిర్వాహక కొనసాగింపు అనుమతులు లేవని, అదే రీతిలో వారు తయారు చేసే తినుబండారాలలో అత్యధికంగా రంగులు కలపడం మరియు నిల్వలు ఉండే ఆయిల్తో తయారు చేయకూడదు అన్నారు. మిఠాయిలు తయారు చేసే స్థలంలో మురుగునీరు, ఈగలు విపరీతంగా తినుబండారాలపై వాలుతున్నా సరే పట్టించుకోకుండా మిఠాయిలు, తినుబండారాలు తయారు చేస్తున్నారని, తినుబండారాలను బయట పోసి వాటిపై పెనాయిల్ పోశారు. తదుపరి పంచనామా నిమిత్తం శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్ ల్యాబ్లో పరిశీలించి నివేదికలు వచ్చే వరకు స్వీట్ స్టాల్ అనుమతులు లేవని, స్వీట్ స్టాల్ అనుమతులు వచ్చేంత వరకు స్వీట్ స్టాల్లో వ్యాపారం నిర్వహించరాదని, అంతవరకు మూసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ అధికారి చెల్లుగంగ ప్రసాద్కు సదరు స్వీట్ స్టాల్లో ఉన్న పొరపాట్లు అన్నీ సరిచేసిన తర్వాత దీనికి అనుమతులు ఇవ్వాలని ఆయన కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. సూళ్లూరుపేట పట్టణం అభివృద్ధి చెందుతున్న తరుణంలో కుప్పలు తెప్పలుగా వస్తున్న భోజన హోటళ్లు, తినుబండారాల షాపులను స్థానిక సంబంధిత అధికారులు వాటిపై ఏనాడు దృష్టి సారించకపోవడం ఎంతవరకు సమంజసమని పట్టణ ప్రజలు వాపోతున్నారు. పట్టణ అధికారులు కల్తీ తినుబండారాలపై ఎందుకు దృష్టి సారించడం లేదని, ఏవైనా లావాదేవీలతో ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారా అని, ఆరోగ్యాలతో ఆటలాడుతున్న వ్యాపారస్తులను చూసి చూడనట్టుగా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడంలో ఆంతర్యమేమిటని అంటున్న పట్టణ ప్రజలు. స్థానిక అధికారులు పట్టణంలోని హోటల్ను, స్వీట్ షాల్ను తరచూ పరిశీలిస్తుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రోగాల బారిన పడకుండా ఉంటారని ప్రజలు వాపోతున్నారు. సూళ్లూరుపేట పట్టణంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్ నిర్వహణపై మున్సిపల్ అధికారుల తీరును పట్టణ ప్రజలు ఎండగడుతున్నారు. పట్టణంలో కూలిన బిర్యానీ అమ్ముతున్న చోద్యం చూస్తున్న సూళ్లూరుపేట మున్సిపల్ అధికారులపై పట్టణ ప్రజలు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు అప్పుడప్పుడైనా హోటల్పై, స్వీట్ స్టాల్స్పై తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని పట్టణ ప్రజలు కోరుతున్నారు. డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తిరుపతి, నిన్న జరిగిన ఈ ఆల్ సిరీస్ హోటల్ డాబా మీద కంప్లైంట్ రావడం జరిగింది. ఇక మీదట సూళ్లూరుపేట కానీ తిరుపతి జిల్లాలో మొత్తం హోటల్స్ కానీ, ఆహార పదార్థాలు తయారు చేసే రెస్టారెంట్లు కానీ, డాబాలు కానీ ఈ హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేయకపోతే ఇమీడియట్గా హోటల్ సీల్ చేయాల్సి వస్తుంది. తర్వాత హోటల్స్ నందు కలర్ వాడినా, ఆ చైనా సాల్ట్ వాడినా, ప్రిపేర్డ్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టినా, ఫుడ్లో కూడా ఎక్స్పైరీ ఏదైనా స్టాక్ ఉంటే కూడా ఇమీడియట్గా పడేసి ఏ రోజుకి ఆ రోజు ఫుడ్ ఫ్రెష్గా తయారు చేసి ఇచ్చేటట్లయితే వ్యాపారాలు చేసుకోండి. ఫుడ్ లైసెన్స్ కూడా తప్పనిసరి ఉండాలి. ఫుడ్ లైసెన్స్ లేకపోతే కూడా 3 to 5 lakhs ఫైన్ వేయాల్సి వస్తుంది. తర్వాత హైజీనిక్ కండిషన్ కూడా కేసు ఫైల్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో ప్రజెంట్ చేస్తుంటాం. లేదంటే ఇంకా కలర్స్ ఏదైనా ఉంటే కూడా కేసు శాంపుల్ తీసి ల్యాబ్ పంపించి వచ్చే రిపోర్ట్ ఆధారంగా అది అన్సేఫా సబ్స్టాండర్డ్ చూసి కోర్టు కానీ జాయింట్ కలెక్టర్ కానీ జాయింట్ సెల కలెక్టర్ కోర్టు కానీ పెట్టడం జరుగుతుంది.
సారు పిలిచి ఫైన్ వేయడం జరుగుతుంది. ఆ ఫైన్ కూడా భారీ మొత్తాలు ఉంటుంది, 3 lakhs దాకా ఉంటుంది, 3 to 5 lakhs దాకా. కాబట్టి ఇటువంటి సులూరుపేట వచ్చిన కంప్లైంట్ మళ్ళీ రిపీట్గా రాకుండా జాగ్రత్తగా ఉండాలని వ్యాపారస్తులకు, ఈ హోటల్ యజమాన్యానికి, ఈ డాబాలు రెస్టారెంట్లు, తర్వాత ఈ మా హాస్టల్స్ ఉన్న వాళ్ళకి కానీ హెచ్చరిస్తున్నాం. ఈ చర్య రిపీట్గా రాకుండా మళ్ళీ ఏదైనా జరిగితే కంప్లీట్గా హోటల్ సీజే, మళ్ళీ పర్మిషన్ ఇచ్చేది కూడా ఉండదు. మీకు కూడా ఏదైనా భవిష్యత్తులో ఇటువంటి హోటల్స్ కంప్లైంట్ వచ్చినా, ఇటువంటివి ఏదైనా మీకు హైజీనిక్ కండిషన్ డౌట్ ఉన్నా కూడా మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. నేను ఆమె ఎవరో బాధితురాలు కంప్లైంట్ ఇచ్చి కాబట్టి ఇక్కడ వరకు రావడం జరిగింది, అంతే కదా. హోటల్ వాళ్ళకు కూడా ఇక్కడే సార్, మున్సిపల్ కమిషనర్ సార్ కూడా ఇక్కడే ఉన్నాడు, సార్ కూడా ఇమీడియట్గా నిన్న స్పందించి సీజ్ చేయడం జరిగింది. సూలూరుపేటలో ఉన్న ఆల్ షాప్ హోటల్స్కి అట్లే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న అన్నిటికి కూడా ఆల్రెడీ మేము లాస్ట్ టైం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఒకసారి చెక్ చేయడం జరిగింది. అప్పుడే అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఆల్ షరీఫ్ సిరీస్ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నిన్న ఒక కంప్లైంట్ పైన బేస్ చేసుకుని ఇక్కడికి వచ్చి మొత్తం వెరిఫై చేస్తే శానిటేషన్ ఇష్యూ కొంచెం ఆక్వర్డ్గా ఉంది. ఈ రూమ్స్ అన్నింటిలో కూడా వెంటనే దాన్ని సీజ్ చేయడం జరిగింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఓల్డ్ టౌన్లో కోమల స్ట్రీట్స్ కూడా విజిట్ చేసి ఇక్కడ చూస్తే భయంకరమైన వాతావరణంలో ఉంది. ఇది రోడ్డు పైనే స్వీట్స్ అన్ని మూతలు లేకుండా పెట్టారు. లోపల ప్రిపరేషన్ కూడా ఎప్పుడుదో దట్టిగా మురుగునీరు తాండవిస్తున్న వేస్టేజ్ బయటకు పంపించేది కూడా వీళ్ళకి ఐడియా లేదు. ఈ రెస్టారెంట్ స్వీట్కి ఫుడ్ లైసెన్స్ కానీ, మున్సిపల్ లిమిట్ ట్రేడ్ లైసెన్స్ కానీ, జిఎస్టీ కానీ ఎటువంటి లైసెన్స్ లేవు. కాబట్టి వీళ్ళకు అనుమానం వచ్చిన 2 samples జాగిరి ఒకటి, తర్వాత చెకోడి తీసి ఫుడ్ లాబొరేటరీ నాచారం హైదరాబాద్ పంపడం జరుగుతుంది. ఆ వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా వీళ్ళ మీద కేసు ఫైల్ జరుగుతుంది. ఆ మధ్యలో కూడా వీళ్ళకు హైజీనిక్ కండిషన్ మీద కూడా ఫైన్ కోర్టులో జాయింట్ కలెక్టర్ కోర్టుకు పిలిపించి కొంత ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి సూలూరుపేటనే కాదు, మిగతా వ్యాపార సంస్థలు ఇక్కడ హోటల్స్ అయితేనేమి, రెస్టారెంట్లు అయితేనేమి, డాబాలు అయితేనేమి, స్వీట్ స్టాల్ అయితేనేమి, బేకరీస్ అయితేనేమి, ఫ్రూట్ మర్చెట్ అయితేనేమి, తగు జాగ్రత్తలు తీసుకొని అందరు కూడా ఫుడ్ లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలా. వీళ్ళ సరుకు ఎంత బాగున్నా కూడా ఫుడ్ లైసెన్స్ లేకుంటే 3 lakhs ఫైన్ వేయాల్సి వస్తుంది. హైజీనిక్ కండిషన్ బాగలేదంటే కూడా 3 to 5 lakhs ఫైన్ వేయాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళ పరిసరాలు కానీ వీళ్ళ సరౌండింగ్స్ అంతా ఎప్పటికప్పుడు, ఇప్పుడు వచ్చేది కూడా వర్షాకాలం కాబట్టి దోమలు ఈగలు లేకుండా అన్నిటిపైన మూతలు పెట్టుకోవడము, డస్ట్ లేకుండా చూసుకోవడము, తర్వాత ఇక్కడ పనిచేసే వర్కర్స్ కూడా యాప్రాన్స్ కానీ, మాస్కులు కానీ, తర్వాత హ్యాట్స్ కానీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా. వీళ్ళు ఇక్కడ లోకల్ హెల్త్ ఆఫీసర్ దగ్గర కూడా ఇక్కడ పనిచేసే వర్కర్స్ అంతా హెల్తీగా ఉన్నారన్నట్లు ఇయర్లీ వన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే లోకల్ MBBS డాక్టర్ దగ్గర పోయినా కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తారు, రోగాలు, స్కిన్ రోగాలు, స్కిన్ డిసీజ్లు ఏమి లేవని. కాబట్టి ఖచ్చితంగా వ్యాపారస్తులు అందరూ ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ, ఈ మినిమం మెయింటెనెన్స్.